విషయాలలో స్కూళ్ళల్లో మీరు పిల్లల్ని దూరం చేస్తారు జనరల్గా? ఒకవేళ వ్యవసాయం గురించి మీరు స్కూళ్ళల్లో చెప్తే పేరెంట్స్ ముందుకపోతారు, చూస్తారు వాళ్ళు స్కూల్లో ఇలా నాట్లేసు నేర్పించింది మా సార్ అంటే ఏందిరా నేను పంపింది, అట్లనే ఒక రెండు గొర్రెల్ని మేపడం నేర్పినామనుకో, రెండు ఆవుల్ని మేపడం నేర్పినామనుకో, ఏ పని నేర్పినా మీరుండరు, తర్వాత పేరెంట్స్ మాత్రం మీ వెంట పడతారు. ఇది చేయొద్దనే వాళ్ళను పంపినాం వీడికి, వీళ్ళని ఎక్స్పోర్ట్ చేయనికే మేము తయారు చేస్తే తయారీయనికి టీచర్లు ఉన్నారు. ఎక్స్పోర్ట్ అంటే ఎక్కడన్నా పంపనీకే, ఊర్లో ఉండనీకే మీరు తయారు చేస్తలేరు పిల్లల్ని, గుర్తుపెట్టుకోండి. ఊర్లోకి నుంచి ఎల్లగొట్టనీకే ఒక విద్యా వ్యవస్థను చేశారు. విద్య అంటే అన్ని విద్యలు ఉంటాయి, నేను మిమ్మల్ని అంటలేను, అట్లా మన విద్యా వ్యవస్థ ఉన్నదని అంటున్నా. సిస్టమ్స్ అట్లా ఉన్నాయి, మీరు కూడా అదే సిస్టమ్లో ఉన్నారు కాబట్టి. సరే, ఇక మట్టి అంటే జనరల్గా మట్టిలో ఆడితే కూడా తల్లిదండ్రులు తిడుతూ ఇవ్వాలి రేపు. మీ పిల్లలు కూడా ఎవడని ఎంత మట్టి రుద్దుకొని వస్తే బట్టలు మాసి వస్తే ఎవరు ఉతుకుతారా అనే కాడికే మొదలు పెట్టి ఏడేడు రుద్దినావు ఏడేడు ఆడినావు ఏమిరా. మేమైతే చిన్నప్పుడు చిన్న పాయింట్లతోటే పోయేటోళ్ళం ఇంటికి ఎక్కువ. ఆ గుట్టలు గిట్టలు ఎక్కితే ఉన్నాయి రెండు పాయింట్లు, ఒకటి తినితే వెనక పడుతుండే కదా ప్యాచ్లు, దాని ఏదో గుట్టుకొని ఏమేమో చేస్తుంటాం. అప్పుడు డార్నింగ్ గిర్నింగ్ అని ఉండే, ఇంతకుముందు శ్రేయగుప్త గారు సార్ చెప్పినట్టు డార్నింగ్ అంటే విన్నారా ఎప్పుడన్నా? ఏదో కొంతమంది వాళ్ళు నిజంగా చేపిస్తే గొప్ప. అప్పుడు మాకు ఎంబ్రాయిడరీ స్టిక్కర్లు కూడా దొరుకుతుండే, నన్ను తిరుగుతా పెట్టి కుట్టిపించుకునేటోళ్ళం స్టైల్గా. అది అంటే ఒకప్పుడు మనకు మట్టికి ఉన్న అనుబంధం ఎక్కువ ఉండే, ఇప్పుడు ఇండ్లల్లో కూడా చెప్పులు వేసుకొని తిరిగేటోళ్ళు అయ్యారు చూసారా? ఇండ్లల్లో కూడా బయట కాదు, బయట చెప్పులు అంటే ఒకటి ఉంటుంది, ఇంట్లో చెప్పులు ఉంటాయి, మళ్ళీ బాత్రూమ్ చెప్పులు ఉంటాయి. ఏ జీవికాన్ని ఇన్ని చెప్పులు ఉన్నాయా? సో మొత్తము అట్లా వేసుకొని తిరిగినా కానీ మళ్ళీ కరోనా లేపకపోయింది, కడిగిందే కడుగుతారు ఆయన చేతులు చూసారా? మీరు ఎట్లా కడుగుతారు ఇవాళ రేపు? అరే కడుగుడే కడుగుడు, కడుగుడే కడుగుడు, ముక్కులకేంచి కదా పోయేది, నువ్వు చేతులు కడిగితే వస్తుంది, గాలికేంచి ఏడికేంచన్నా పోతుంది అది కరోనా వైరస్ అంతే కదా. కడిగితే ముక్కు చేయదు, ముక్కు కడుగు, అది వదిలేసి నువ్వు చేతులు కడిగితే ఏమొస్తుంది, అంతే కదా. స్పూన్లు గిన్నెలు అట్టలు కూడా ఉన్నారు ఇవాళ రేపు. సో అంటే మట్టి కూడా మీకు దాని గుణాలు అని అంటాం కదా, నేనే మట్టి నేనే భూమి, మై మిట్టి మై మాటి హిందీలో అనొచ్చా? అట్లా ఓ తిట్టు ఉంటుంది, అది ఏం తిట్టు, మట్టిలో కలుస్తావురా అంటారు, అంటారా అన్నారా? కరెక్టే కదా, మట్టి కొట్టుకోబోతో. ఇంకో మాట ఉంటుంది, అది ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాడారు, నీ మీద మట్టి అని. సరేలే కానీ మట్టిని తిట్టడం కాదు కానీ తప్పేముందని నేను అంటున్నా. మట్టిలకించే వచ్చినాం కదా, మట్టి మనుషులు అంటాం, మట్టిలో మాణిక్యాలు సినిమా ఉండే నా ఒకటి, మరి ఒకప్పుడు సినిమాలు నయ్యం. సో మట్టి మనుషులు అని అంటాం, అంటే నిజమైన ఒరిజినల్ మనిషిని ఏమంటాం మనం, అసలైన మనిషిని ఏమంటాం, భూమికి అనుబంధంగా ఉన్న వ్యక్తి. మట్టి మనిషి అంటే పెద్ద బిరుదు, అది ఎవరికైనా అవార్డులు ఇస్తే మట్టి మనిషి అని బిరుదు ఇవ్వండి, హ్యాపీగా ఉంటారు, అవునా కదా? ఈ స్వర్ణము వజ్రము ప్లాటినము ఇట్లా కొత్త పేర్లు పెడతారు కానీ. సో మనకు మట్టి లేనిది మనిషి లేడు ఫస్ట్. సో అట్లనే ఇంకొకటి ఏంటంటే ఈ మట్టికున్న గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలన్నీ మనిషికి ఉంటే మానవత్వం ఉంటుంది. మట్టిలోకి ఉన్న గుణాలు ఏంది, మంచి చెడు అని దేం ఉండదు దానికి, అవునా కదా? నిజంగా మట్టిలో మనం వేసే వస్తువులు అవన్నీ చూస్తే, ఎరువు తయారీనికి చూస్తే తిండి తింటామా? ఇప్పుడు మట్టిలో ఏవైతే మనం ఎరువులు వేస్తామో రకరకాల, అది పక్కనే పెట్టుకొని అన్నం తినమంటే తింటామా? మరి అన్నం ఎడికించి వచ్చింది, ఇళ్ళకించి వచ్చింది కదా. అంటే మట్టిలో ఏం చేస్తుందంటే సర్వస్వాన్ని దానిలో ఇన్మడింప చేసుకొని దాన్ని మళ్ళీ పనికొచ్చేటట్టు చేయడము ఒక గుణాలు ఉంటాయి. అది అట్లే మనిషి కూడా మంచి చెడు అన్నీ ఉంటాయి ప్రపంచంలో, అన్నిటినీ కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. దాంట్లో నుంచి మంచిని ఎత్తికి ప్రపంచాన్ని మంచి చేయాలి, అవునా కదా? అట్లనే ఒక టమాటా ఉంటుంది, ఎంత మట్టిలకేంచి వచ్చినా టమాటాకు మట్టి అంటుకొని వస్తుందా ఏంది?
అంటే కాయ కాసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా అది, దానిలో ఏమైనా మట్టి గుణం ఉంటుందా? మొత్తం పోయి టమాటా టమాటా లాగానే వస్తుంది కదా, ఏ పండైనా కానీ విడిగానే వస్తుంది. ఇళ్ళకేం చచ్చినా కాబట్టి ఇంత మట్టి అంటుంది అని అనే కదా, అనే కదా అట్లా. సో మానవత్వము మట్టి అనేది అట్లనే వచ్చింది పేరు. హ్యూమస్ హ్యూమన్, ఇంగ్లీష్లో హ్యూమిక్ యాసిడ్ అని అంటారు ఫైనల్గా, అంటే యాసిడ్ ఫామ్లో ఉంటే ఆ హ్యూమస్ అనే దానిలోకించి హ్యూమన్ బీయింగ్ అనేది వచ్చింది. అన్నిటికంటే మంచి వాసన ఏ వాసన? మీకు ఆన్సర్లు ముందే చెప్పిన, ఇప్పుడు అన్నిటికి మట్టి అంటే అయిపోతుంది మరి. సో మీకు నిజంగా మట్టి వాసన సెంట్ దొరుకుతుంది అయినన్నా? మరి మంచి వాసన అంటారు పిచ్చి పిచ్చి సెంట్లు తిరుగుకొని తిరుగుతారు, అసలు అర్థం చేసుకోవాలి. ఏం లేదు ఇంత మట్టి, ఇప్పుడంటే ఇప్పుడు తెప్పగలుగుతాను మీకు ఆ వాసన. ఏం లేదు, పొడి మట్టి ఉంటుంది కదా, అదో డబ్బాలు వేసుకోండి, ఇట్లా వేసుకొని కొంచెం వర్షం పడ్డట్టు నీళ్లు చల్లుండి ఇట్లా దగ్గర పెట్టుకోండి, మీ వాసన రెడీగా ఉంటుంది. ఎంత ఈజీగా సెంట్ చేసుకోవడం అన్నా కదా. ఇంకొక ముఖ్యమైన వాసన ఏందో చెప్పండి మనుషులకు. చెమట బస్సులలో పోతే అర్థమవుతుంది చెమట వాసన ఇవాళ రేపు, అది ఫుల్ ఉంటారు కదా జనాలు, ఇట్లా ముందే ఇట్లా పట్టుకుంటారు అందరు. చాలా మంది నన్ను అడుగుతారు పొడి ఎందుకు పెరిగినా అంటే ఆ వాసనలు భరించలేక పొడుగు పెరిగినా అంట. చిన్నప్పుడు నిజంగా అది ఇట్లా 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 అనేటోని నేను. సో అది కాదులే కానీ తల్లికి పిల్ల వాసన అంటాం కదా, అది పిల్ల బేబీ వాసన. ఇది మనకు కాదు, అన్ని జీవులకు ఉంటుంది. ఇప్పుడు కుక్క పిల్ల పుడుతుంది, దాని కళ్ళు ఉంటాయి పుట్టినప్పుడు, తల్లి వాసన చూసే పోతుంటుంది అది, తెలుసా మీకు. అది మనకు కూడా మన పిల్లల్ని ఎత్తుకుంటే మంచి వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? జాన్సన్ బేబీ పౌడర్ వాసన వస్తుంది. తల్లులు కూడా వెరైటీగా తయారయ్యారు, ఆ ఒరిజినల్ వాసన పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టమైన పౌడర్లు అని కొట్టి నా బిడ్డ అని ఎత్తుకుంటే తల్లికి పిల్లకు వాసన లేకపోతే తల్లి వాసన పిల్లకి ఇష్టం, పిల్లది తల్లికి. ఇది ఎందుకంటుందంటే భూమాత వాసననే మట్టి వాసన. అంటే సమస్తం ఇల్లుండి అన్ని జీవాలు ఉంటాయి కదా, జీవాలన్నీ కూడా వర్షం పడంగానే అవి బ్రీతింగ్ చేస్తాయి. అప్పటి వరకు డార్మెంట్గా ఉన్నాయన్నీ కూడా లేచి కూర్చుంటాయి. 15 నిమిషాలకు ఒక పిల్ల తీస్తాయి, తెలుసా? అవి సూక్ష్మజీవాలు. అందులో ఏముంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, మీకు ఫంజీ ఉంటుంది, తర్వాత ప్రోటోజో ఉంటుంది, ఆర్థ్రోపోడ్స్ ఉంటాయి, ఇట్లా అన్నీ ఉంటాయి కదా జీవాలు, ఎర్రలు గిర్రలు అన్నీ ఉంటాయి కదా. సో అన్ని జీవాలు ఉంటాయి, అందులో సూక్ష్మాతి సూక్ష్మ జీవాలు కూడా కొంచెం ఇంత మట్టి తీసుకుంటే ఎన్ని జీవాలు ఉంటాయో భూమి మీద ఉన్న అంత జనాభా అంతలా ఉంటుంది, అంత ఉంటుంది అన్నట్టు. మీ శరీరంలో కూడా ఏమైనా జీవాలు ఉన్నాయా? కానీ ఎవరు అనుకోరు ఇన్ని జీవాలు నా మీద ఉన్నాయని. అసలు వీటికి ఏం పని, అసలు నాలో కూడా జీవించడానికి అని అనుకుంటాము, ఏదో ట్రై చేస్తుంటాము మనం. ఇక కొంతమంది గట్టిగా చెప్తే ఫినాయిల్ కూడా దాయేటట్టు, అంటే ఉండొద్దని, ఆ జీవాలు ఎందుకు ఉండాలి నా మీద అని. నోరు తెరిస్తే అర్థమవుతుంది పొద్దుగాలు లేస్తే. ఆ నోట్లకేంచి వచ్చే వాసన మీ వాసన కాదు, మీ మీద నిందించుకునేరు. మీరు తిన్నదంతా నోట్లు అట్లనే ఉంటుంది కదా, కొంచెం దాన్ని తిన్నకే జీవాలు వచ్చి కూర్చుంటాయి రాత్రిపూట. వాటి ఒక్క స్మెల్లు మీ నోట్లకేంచి వస్తుంది, కాబట్టి తప్పవరిది మీదా వాటిదా? ఇక ఇట్లా అనుకుంటా పోతే మరి నోరుగా అడగందవరు అని నేనంట. మీరు నోరుగా అడగలేదు, ఏ పిల్లి అయినా ఏ కుక్క అయినా అంత వాసన రాదురా నాయన, మంచి నోరే. నాకు ఎప్పుడు కూడా డెంటిస్ట్ చూస్తే పాపం అనిపిస్తుంది, ఏ డాక్టర్ జీవితం అన్నా బాగుంటది కానీ, ముఖాలు చూస్తే బాగానే ఉంటాయి కానీ నోరు చూస్తే కథమే. ఇక ఎప్పుడన్నా చూపెడతారు కదా కెమెరాలు పెట్టి, అందులో ఏది పుచ్చిపోయినాయని అన్ని పీకిన పనులని ఎన్ని రంగులు ఉంటాయో, అవునా కదా. సో ఎట్లయితే ఎందుకని సూక్ష్మజీవాలు ఈ ప్రపంచానికి మంచిగా ఉంటాయి చెడ్డవి ఉంటాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం వేరే వాటికి అవసరమో లేదా అనేది ప్రపంచంలో ఏ జీవి కూడా ఒప్పుకోదు. నేను అంటున్నా
మీరు ఏమన్నానండి సార్, మనిషి పనికొస్తాడు చచ్చిపోయినాక అంటే నేను ఒప్పుకుంటా. ఐ డోంట్ థింక్ సో. మనం తినే కెమికల్స్, మనం వేసుకున్న టాబ్లెట్లు, మన బాడీ విషతుల్యం ఉందే, మనసు విషతుల్యం, మనిషి విషతుల్యం అని అంటాం కదా, ఇవన్నీ కలిపి ఇంటి ఎజీవి సక్కంగా ఉంటుంది. అసలు అన్ని జీవాలకు థ్రెట్ ఒకటే స్పీసీస్ మనిషి. మనిషి భూమి మీద పుట్టంగానే అలా గంటలు మోయినాయి, అంటే ఇక అయిపోయిందిరా నాయన మన పని కథము. ఈ మనుషులు దేవుళ్ళు కూడా పట్టుకొచ్చిర్రు, ఆ దేవుళ్ళు కూడా వాళ్ళకే పని చేయాలంట. మన దేవుళ్ళు కూడా అలా పని చేస్తే ప్రపంచం బాగుంటుంది కదా, అంటే సమతుల్యం ఉంటుంది కదా. ఆడికైనా మన బుడం వేరు అని గింతే ఏరు, అది దాని పేరే బుడ్డ ఏరు అని పెట్టిర్రు. అటు కృష్ణానదికి పెద్ద పేరు పెట్టిర్రు, గోదావరికి బాగానే పేరు పెట్టిర్రు, గంగా అంటాము. దీన్ని మరిచిర్రు, చూసిరా ఏం చేసిందో విజయవాడను. అట్లా ఏది ఊకోదు, దానికి టైం వస్తే దాని మెమరీ ఎక్కువ. నువ్వు మనిషి జీవి పుట్టక ముందటి నుంచి అవి నడుస్తున్నాయి, అవునా కదా. వాటికి ఎట్లా పోవాలన్నా వాటికి తెలుసు, వాటి దారి వాటికి తెలుసు. మనం దానికి అడ్డం పోయేదేం లేదు. మనుషులు చాలా శక్తివంతులు అంటారు, కానీ ఒక కరోనా జీవనాన్ని ఏం చేసింది, జీవితాన్ని అసలా కుత్లం చేసింది. ఇంకా ఫ్యూచర్లో మనకు ఆలోచన దేనికే లేదు, దేనివల్ల మనం పోతాం అనేది గ్యారంటీ లేదు. అన్ని ఇన్సూరెన్సులు చేసుకుంటున్నాం, అవునా కదా. నేనంట ఇన్సూరెన్స్ చేసుకుంటే ఉన్నోనికి లాభం, పోయినోనికి ఏం లాభం అని మా ఇంట్లో మొన్న ఆర్గ్యుమెంట్ అయిందో కదా, ఏదో ఇన్సూరెన్స్ వస్తుంది టీవీలో చేరాదంటే ఎవరికి, నీకోసమా నా కోసమా అన్నారు. కాదు మేడం, ఒక బండి ఇన్సూరెన్స్ చేస్తే కనీసం వచ్చిన పైసలతో బండి మళ్ళీ నడిచేటట్టు చేయొచ్చు. మనిషిని మనిషే పోయినాక మనిషిని మళ్ళీ లేపలేం కదా, ఆ పైసలు వచ్చినా కానీ శవాన్ని లేపలేం మనం, అవునా కదా. ఒక బండి మొత్తం తుక్కు తుక్కు అయింది అనుకుందాము, కరెక్ట్ చేయాలే మేడం, చేయాలి మేడం. మనల కోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తా, చేయాలి. మనల్ని బతకాలి, జనరల్గా మన సొంత పిల్లల విషయంలో జ్వరం వచ్చింది అనుకో, దేవుడా జ్వరమింద నాకు ఇంత అంటబెట్టు కానీ ఈయన ఈయన జ్వరం తగ్గి అని అంటామా లేదా. బ్లడ్ ఇవ్వాలంటే ఏ గ్రూప్ అన్నా కానీ చేతులు తాస్తాం, తీసుకో గుంజేయి గుంజేయి, నా ప్రాణం పోయినా సరే నా పిల్లకి నేను ఇస్తాను ఆ బ్లడ్ అంటాం. అరే నీ గ్రూప్ కాదురా నాయన అంటే నా కొట్టిర్రు, నీ కుడితే నీ డిఎన్ఏ చూసుకో అంతే కానీ బ్లడ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్ కదా, బ్లడ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, దానికి దీనికి వేరే, అది డిఎన్ఏ ఇది వేరే. ఆలోచన చేయాలి, ఇంతనన్నా కామన్ సెన్స్ సైన్స్ అనేది ఉంటుంది కదా, సెన్స్ సైన్స్, కామన్ సెన్స్లో సెన్స్ ఉంటుంది, తర్వాత సైన్స్ కూడా దాని మీదనే ఉంటుంది. ఇది మాత్రం బేసిక్ కదా మనకు అది. సో ఇది మట్టి అనేది గుణాలు చాలా సింపుల్. ఇది ఇప్పుడు మీరు మట్టి పట్టుకురు అనుకోండి, ఏమొస్తుంది ఫీలింగ్ పట్టుకుంటే, ఇక పట్టుకుంటే పట్టుకోవడం అంటే ఇట్లా పట్టుకొని స్మెల్ చూడండి, సరదైన వాళ్ళు కాదు. ఇవాళ రేపు మన వాళ్ళు తిండి ఎందుకు తింటారు అంటే గిందికే తింటారు, ముక్కులు బంద్ అయినాయి ఎప్పుడు, అన్ని వాసనలు బాగానే ఉంటాయి. చాలా మంది ఆదివారం మాత్రం మసాలాలు ఎక్కువేస్తారు పక్కన వాళ్ళకి, ఇది కొంచెం ఇది రావాలని. ఈ అపార్ట్మెంట్లలో చూస్తాము గుప్పు 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 అంటే, ఒకరోజే మామూలు రోజులలో ఏమంటుకురో తెలియదు. సరే వాసన ఏమొచ్చింది మీకు, అట్లా చెప్పాలి, నిజం చెప్పేటోళ్ళు కావాలి నాకు. సరేలేండి, ఫీలింగ్లు ఏమున్నది ఇట్లా అంటే, కొంచెము ఇసుకలాగా ఉంది, ఇసుక కాకుండా కొంచెం సన్నది కూడా ఉంది, ఇందులో సన్నది కూడా ఉంది కదా. సో ఇందులో బేసికల్గా మూడే ఉంటాయి అన్నట్టు, శాండ్ సిల్ట్ క్లే. ఇప్పుడు ఇది అయ్యింది కదా ఉండ, ఇది అయ్యింది అని అంటే ఇందులో క్లే అనేది అంశం ఉంది కాబట్టి, తర్వాత అట్లనే ఇందులో సిల్ట్ అనేది ఉంటుంది. ఇది మామూలుగా మనకు ఎంత ఎంఎం అనేది ఉంటుంది అన్నట్టు, 2 mm నుంచి 0.5 mm వరకు ఉంటే శాండ్. ఏం రాసుకోవద్దు, మీరు ఫ్రీగా కూర్చోండి, అది పక్కన పెట్టండి, వినండి. ఇంటి ఇంపార్టెంట్, ఇంకడం ఇంపార్టెంట్ మేడం. మీకు తెలుసో తెలియదు బుక్కులు చాలా జ్ఞానవంతం అవుతున్నాయి ఇవాళ రేపు, మీ ఫోన్లు మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాయి అవుతున్నాయి.
అందులోకేంచి నిజంగా వాయటోళ్ళు తక్కువ అవునా కదా. సో ఇంకించుకోవడం ఇంపార్టెంట్, తిన్నది అరిగించుకోవడం ఇంపార్టెంట్ అంతే కదా. తిన్నది అరగాక అని ఓ పదం ఉందా లేదా? ఎందుకు ఇట్లా చేసినవరా, తిన్నది అరగాక చేసినావా అని తిట్లు తిడతారా లేదా? అట్లనే అన్నట్టు. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నది క్లే కంటెంట్ ఉంది కదా, ఈ మూడు గుణాలతోటే మట్టి యొక్క గుణాలు వస్తాయి. మూడు సమానం ఉంటే లోమి అని అంటాం బేసికల్గా. ఇది మంచి మట్టి అన్నట్టు. అంటే 2 mm అని అంటే సెంటీమీటర్ల 1/5 సైజు. అర్థమైంది, సెంటీమీటర్ అంటే ఇంత ఉంటుంది, అందులో 1/5 సైజు శాండ్ మీరు శాండ్ పట్టుకుంటే తెలుస్తుంది కదా. ఆ నుంచి మొదలు పెడితే 0.002 అని ఒకటి ఉంటుంది ఎంఎం. సో అట్లా 0.5 నుంచి 0.002 వరకు సిల్ట్, 0.5 వరకు అది. దాని కింద ఉండేది క్లే. మూడు గుణాలు ఉంటాయి అవునా కదా. మట్టి అన్నికే డర్ట్ అని ఇంకో పదం ఉంది. డర్ట్ డర్ట్ అంటే మీకు రోడ్లు పోతుంటాయా ఇట్లా ఊర్లల్లో బండ్ల మీద పోతుంటే కొన్ని మట్టి రోడ్లు అని అంట. మళ్ళీ ఏమైనా మొలుస్తుందా? ఏం మొలవదు కదా. సో దాన్ని డర్ట్ అంటారు, డర్ట్ రోడ్స్ అని అంటారు. అందులో ఏంటంటే మెయిన్ ఆర్గానిక్ కాంపోనెంట్ ఉండదు. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇవి మేము ఉంటాయి కదా, మనకు జీవాలు ఉండడానికి నివసించే యోగ్యమైన అవన్నీ కూడా ఏమి ఉండే అన్నట్టు. సో కాబట్టి దాన్ని పక్కన పెట్టేయాలి. సో సాయిల్ అనే దాంట్లో కంపల్సరీ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది ఒక అంశం ఉంటుంది. అదేం లేదు, మన ఆకు అలము చెట్లు ఇవన్నీ పడతాయి కదా, కింద పడితే పడ్డప్పుడు దాన్ని ఇది డీకంపోజ్ అవుతుంది, డీగ్రేడ్ అవుతుంది, డిసింటిగ్రేట్ అవుతుంది, కంపోస్ట్ అవుతుంది. కంపోస్ట్ అంటే తెలుసు కదా, ఎరువులు. ఇట్లా అయిన కొద్దీ అదంతా కూడా మళ్ళీ ఏమవుతుంది అని అంటే సూక్ష్మజీవాలకు ఆహారం కూడా అవుతుంది. అర్థమైంది. సూక్ష్మజీవాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బతుకున్న సూక్ష్మజీవాల కంటే సచ్చిన సూక్ష్మజీవాలు మట్టికి ఎక్కువ మేలు చేస్తాయి. ఎందుకంటే చెట్లు నాన్ వెజిటేరియన్ కాదు కాబట్టి. అర్థమైందా లాజిక్? నిజంగా జీవాలం పట్టుకొని తినంగా చూసిరా, చెట్లో గబ్బిలో మాలితే దాన్ని ఇట్లా తినంగా చూసిరా. అది వేరే, అది పిచ్చర్ ప్లాంట్ అని అవి రెండు మూడు ఉంటాయి. అవి చాలా న్యూట్రియంట్ డెఫిషియెంట్ ఉన్న దగ్గర కొన్ని చెట్లు అడాప్ట్ చేసుకున్నాయి ఈగల్ని గీగల్ని పట్టుకొని తినేది. అది పట్టుకోవడం అంటే ఇండైరెక్ట్ పట్టుకుంటాయి అంతే అది. సో అది వేరే విషయం, అది చాలా రేర్ అన్నట్టు. కానీ అదర్వైజ్ ఈ ఏ చెట్టు కూడా దానికి మంచి చేస్తాయి కదా సూక్ష్మజీవాలు. సో వాటికి హాని చేయే గుర్తుపెట్టుకోండి, సరేనా? సో అవి చనిపోయాక ఆ బాడీలో కింద వచ్చే రసాలు ఉంటాయి కదా, ఆ రసాలు అవైలబుల్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. అయితే మీకు ఏరోబిక్ అనారోబిక్ అని రెండు పద్ధతులు ఉంటాయి. ఏరోబిక్ అంటే ఎక్కువ గాలి ఆడినప్పుడు జీవాలు ఉంటాయి కదా, అది ఏరోబిక్. అనారోబిక్ అంటే మీకు సెప్టిక్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్లో గాలి ఆడుతుందా, వాసన వస్తుందా రాదా? అట్లా బయోగ్యాస్, బయోగ్యాస్ కూడా మూత పెడతాం కదా. అట్లే మనం కూడా పులిచిపోయింది అది ఇది మూతలు పెట్టి ఎప్పుడైనా టక్కున మూతలు తీసి ఇళ్ళలో వస్తుందా రాదా? వండుకునేవి కూడా వస్తాయా రాదా? టిఫిన్ డబ్బాలు కూడా సగం వస్తాయి, అది ఏరోబిక్ కాదు. మీ టిఫిన్ డబ్బాలు పొద్దుగాల సాంబార్ గింబార్ వేసి మూత గట్టి పెడితే తీయంగానే ఎంత గలీజ్ వాసన వస్తుంది? సాయంత్రం అయితే ఇంకా గలీజ్ వాసన వస్తుంది. సో మా మధ్యాహ్నానికి ఒక వాసన వస్తుంది, అది ఎనరోబిక్ కదా. అందుకే వెనుకటికి ఎవ్వరు టిఫిన్ డబ్బాలు అలా కట్టలేదు. ఓ పంచగుడ్డ ఉంటుంది కదా, ఆ పంచగుడ్డ అలా అన్నం వేసి అందులో ఇంత రెండు బొగ్గు ముక్కలు వేసి ఈవెన్ చికెన్ నాన్ వెజ్ ఏదన్నా కానీ అది లేచి దాన్ని మూతగా అదే ముడేసి రొట్టెలు గిట్టెలు ఉంటే ఇంత కారం దాని మీద పెట్టి ఇట్లా మూపెట్టి పట్టుకొని ఎంత దూరం పోయినా ఏం కాకుండే అవునా కదా. ఈ డబ్బల కల్చర్ వచ్చినాక ఇట్లా అయింది. ముందే ప్లాస్టిక్ డబ్బులలో ఇంకెక్కువ వాసన అనిపిస్తుంది మనకు అవునా కదా. ఏ వేరైనా ప్లాస్టిక్ ప్లాస్టికే మేడం, అది మన అది కాదు. అది బొగ్గు ఎందుకు వేస్తారంటే మీరు వెనకటికి పనులు తోమీరా? వెనకటికంటే చిన్నప్పుడు పనులు తోమీరు కదా, అంటే కాల్గేట్ పుట్టినాక మీరు పుట్టిరా, లేకపోతే మన తాతలు ముత్తాతలు అంతకంటే ముందు కూడా ఉన్నారా? అంటే మన తాతలు ముత్తాతలు మన అవ్వలు అందరు కూడా పనులు తోమినలే కదా. మీరేమని అంటే వాళ్ళు ఎన్నడు పనులు తోముకుండా అయినా మంచిగా ఉన్నారా అను, క్లోజప్ లాగా అందులో ఏమంటారు, దగ్గరికి రా అంటారు. నిజంగా ఎవరైనా రావచ్చు కదా, ముసలామె రావచ్చు, ముసలాయన రావచ్చు, ఎవరైనా రావచ్చు దగ్గరికి రా అంటే. నేను కంప్లైంట్ చేసినాక అడ్వర్టైజ్మెంట్ బంద్ అయింది తెలుసా? అవు
లేదు నువ్వు పండ్లు తోమితే దగ్గర దారి ఒక పిల్లు వచ్చి కూర్చుంటాడా, అది ఏం లెక్క నాకు అర్థంగా. ఒరిజినల్ గా మనుషులు దగ్గరికి లేరా ఇక ఇవి రాకముందు, క్లోజప్లు లేకముందు. సో అంటే అప్పుడు ఏమైంది, వెనకటికి బొగ్గుతోటే తోముతుండే కదా, అర్థమైంది కదా. ఇంత బొగ్గు తీసుకొని తోమితే కూడా ఉన్న వాసన అంతా గుంజేసిందా లేదా. అట్లనే మీ మటన్ చికెన్ వెనకటికి అడవులలో పోతుండే మీరు, రోడ్లు లేవు కదా మనకు, ఏ బండ్లతో ఉన్నో ఏదో పోతారు. ఏనో ఆడ జంగలో జీవుంది అనుకో వాసన పట్టదా, నాన్ వెజ్ అత్తగారి ఇంటికి చీని వేసుకోబోతుండో ఏ అటన్ అని చెప్పి ఎంట పడది, దానికోసం మన ఇంట పడుతుంది. కథం మనం కథమైతాము అది కూడా కథమవుతుంది. అందుకని ఏం చేస్తారు, రెండు బొగ్గల ముక్కలు వేసి దాన్ని ముఠ కట్టిస్తే సేఫ్గా పోతారు అన్నట్టు. ప్లస్ అది స్పాయిల్ కాదు, ఇయ్యాలే మేడం. మీ ఇంట్లో ఎంత ఉంది బొగ్గు? మీ దగ్గర ఉంటే చెప్పండి, ఉత్తగానే అనొద్దు. అన్ని అన్నీ చెప్పేటోలే. సర్లే, ఇప్పుడు బొగ్గు సబ్బు వచ్చింది, బొగ్గు టూత్పేస్ట్ వచ్చింది, బొగ్గు షాంపూ వచ్చింది. ఇప్పుడు అన్ని బొగ్గు అన్ని అమ్ముతున్నారు, 5 రూపాయి ఎక్కువకే అమ్ముతారు అవునా కదా. మొన్ననే నేను ఒకటి ట్రైనింగ్ కూడా చేస్తే బొగ్గు మాస్క్ చేసిన, ఫేస్ మాస్క్ లేడీస్కి మంచిది అవును. మీరు ఎంతైనా పౌడర్ ముందట మీ కలర్ తక్కువనే కదా, అదే బొగ్గు ముందట మీ కలర్ ఎక్కువ కదా. సో కాబట్టి ఏం చేయండి అంటే, మీరు కాదు మేము కూడా మేడం, నేను వేసింది మొగోళ్ళకే. లేదు, నో ఫీలింగ్, నో ఫీలింగ్ మేడం. మీరు ఫేర్ సెక్స్ అని ఒక పేరు పెట్టారు లేడీస్ని, నేను పెట్టలేదు, అది ఆల్రెడీ పెట్టారు గవర్నమెంట్. సో మీరు మాకంటే ఎక్కువ తెల్లగా ఉంటారని మాకు రాముడు శ్రీకృష్ణుడు జమానల్ని అర్థమైపోయింది. వీళ్ళంతా నల్లగా ఉండరు, పిల్లలు తెల్లగా ఉన్నారు. రాధా గీత అంతా మంచినే ఉంటారు కదా కలరు, ఎక్సెప్ట్ మా కాళీమా ఒక్కటి మన లోకల్ ఆమె. మీతోళ్ళంతా మీదకేం తెచ్చుకున్నాం. సో నేను అనొద్దు ఎక్కువ కలర్ల గురించి, ఇది అమెరికాలో మాట్లాడితే ఇప్పటికల్లా నన్ను లోపటేస్తారు. ముందే నేను బ్లాక్ రెవల్యూషన్లు ఉన్నా సరేనా. ఏం లేదు, ఆ నల్లది మీరు ఇంత అలవీరా, ఇంత పసుపు, ఇంత బొగ్గు పౌడరు. బొగ్గు పౌడర్ అంటే ఈ కట్టెలు చేసారు మళ్ళీ కొంచెం ముచ్చుకున్నట్టు అవుతుంది. పిడక బొగ్గు 2 పిడకలు చేసి బొగ్గు చేయండి, ఇదిగా చేసి దాన్ని కాల్చినాక నీళ్ళు కలిపితే బొగ్గు అవుతుంది, మెత్త మెత్తగా ఉంటుంది కదా. సో ఆ బొగ్గులో ఇవన్నీ వేసేసి ఇంత పచ్చకర్పూరం ఉంటుంది కదా లైట్గా, అట్లా వేసేసి మొత్తం ఫేస్కి పెట్టుకొని మీరు కడుక్కోండి. పెట్టుకున్నాడు మాత్రం ఊరిని చూడనీయకండి, సీక్రెట్. భయపడడం కాదు, ఆటోల అవుట్ అవుతారు. అవన్నీ వద్దు, లేనిపోంది యాక్సిడెంట్లు. అది అయినాక మీరు క్లీన్ చేసుకోండి, ఫ్రెష్ కాకపోతే అడగండి, 100% ఫ్రెష్ అవుతారు మీరు, గ్యారంటీ. ఫ్రెష్ అవుతారు, తెల్ల కూడా అవుతారు మేడం. కానీ ఇది పౌడర్ కాదు, అది పౌడర్ ఏం చేస్తుంది అంటే మీ యొక్క ఈ పోర్స్ ఉంటాయి కదా దాన్ని నిప్పుతుంది, అది చాలా డేంజర్ మీకు చర్మానికి. ఇంకా పుండ్లు గిన్లేదని అన్ని అయ్యి రఫ్నెస్ పెరుగుతుంది. ఇదేం చేస్తుంది అంటే మొత్తం గుంజేస్తుంది మీ ఆయిల్, మీ టాక్సిసిటీ, డీటాక్సిఫికేషన్ అంటారు కదా. ఇంకా కొంతమంది మడ్ బాత్లు అని చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇంత బొగ్గు మట్టి కలుపుకొని మొత్తం బాడీకి రుద్దుకుంటే మంచిగా అవుతారు, ఆరోగ్యంగా అవుతారు. ఇది గ్యారంటీ ఇస్తున్నా నేను, అర్థమైందా. తప్పేం లేదు ఇంట్లో. ఇక సోప్ గీప్ అంటే అది వేరే విషయం, అది ఆల్రెడీ అమ్ముతున్నారు, మీరు కలిపేసుకోండి. ఎట్లా తయారీ అది నేను ఇప్పుడు చెప్పలేను కానీ, బట్ మామూలుగా మీ పసుపులు ఉంటుంది కదా, ముల్తానీ మిట్టి ఉంటుంది కదా లేడీస్కి, రెడీగా రోజ్ వాటర్ కూడా రెడీగా దొరుకుతుందా? సరే మేడం, ఇప్పుడు నేను ఏం చేయాలి, దాని గురించి గ్యారంటీ ఇవ్వలేను కానీ మీ ఇంట్లో బొగ్గు అయితే మీరు వేసుకోవచ్చు కదా. 2 పిడకలు పెట్టి మంట పెట్టి ఇంటి ముందట పెట్టారు లేని పనులు, అది మీకు తెలుసు, అర్థమైంది. ఏమన్నా అంటే నేను బొగ్గు చేయనీకే పెట్టినా అంటే అప్పటికల్లా ఇన్ఫర్మేషన్ పోయి అందరు వచ్చి ఏడుచుడు మొదలు పెడతారు. మా ఊర్లో అయితే అత్తర్ కాడికి కూడా పోతారు, ముందు అత్తరు కొనుక్కొస్తారు తెలుసా మా ఊర్లో,
అత్తర్ అంటే ఏంది సెంట్ భరించలేం కదా డెడ్ బాడీని, దానికి ఊర్లో అత్తర్ రుద్దినాక రెండు అగరబత్తిలు వేసినాక అప్పుడు ఏడుస్తారు. ఇది నేచురల్ మనకు. సరేలే, ఇప్పుడు ఎట్లయితే ఏంది కానీ బొగ్గేందని అంటే మీకు ఆల్రెడీ కొన్ని ట్రెడిషనల్ విలువలు చెప్తూనే ఉన్నా, ఆఖరికి ఏం కావాలనుకోరు మీరు లైఫ్ లో? ఏం కావాలనుకోరు మీరు? రెండే అవుతారు, మట్టిలోనే కలుస్తారు లేదా బొగ్గన్న అవుతారు. మట్టిలో ఎట్లా కలుస్తారు అంటే, నేను ఆ పదం చెప్పడం అంత మంచిగా ఉండదు కానీ, బొంద వేడితే మట్టి అవుతారు, కాలుస్తే ఏమవుతారు? ఆ బొగ్గు ఏరుకొని ఏం చేస్తారు? కరెక్ట్ చెప్తారు, మంచిగా చెప్పండి. ఇప్పుడు తెరవచ్చు, పొద్దుగాలు తెరవద్దు. ఒక్కసారి ఇంతమంది వరకేస్తే అవుట్ అయిపోతారు. ఈ కరోనాలో అయితే ఎవరి వాసనలు పీల్చి పీల్చి సగం అవుట్ అయ్యారు నాయన. మాస్క్ పెట్టుకుంటే ఆ వాసన బయటకు వస్తుంది, నేను ఓన్ అంటది, ఎందుకంటే అది గట్టిది కదా మాస్క్, గ్యారంటీ మాస్క్, మళ్ళీ లోపలికి వస్తుంది. సగం మంది అట్లనే పోయిరని నాకు తెలిసి. సర్లే, ఫైనల్ గా కుండలు వేసుకురా లేదా బొగ్గులు? ఇంత పెద్ద మనిషి కూడా గిన్నె బొక్కలు దొరుకుతాయి ఎందుకు? మనం అట్లా కాలుస్తాం మంచిగా, మీద మీద కాలుస్తే అన్ని బొక్కలు దొరుకుతాయి మనకి. ఇవన్నీ ఎందుకని తొడ బొక్కలు కొన్ని మిగులుతాయి అన్నట్టు, అవి కూడా మొత్తం కాలుతాయి కానీ ఈయనే గట్టి బోన్ ఉంటది, ఫ్యూమర్ బోన్ అని ఉంటాయి కదా మనకు హిప్ బోన్స్, ఆ బొక్కలే ఫైనల్ గా ఇన్ని పట్టుకొని పోతారు. ఎక్కువ ఉంటే కూడా మొయ్యలేరు కదా, మళ్ళీ మన తీర్థయాత్రలు సైట్ సీయింగ్ పోతారు కదా మన ఆడపోయి నీళ్ళలో ఎందుకు కలుపుతారు? నీళ్ళను కరాజీనిక కలుతురా, ఎందుకు కలుపుతురు అందులో? ఇప్పటికే మన అదే గంగ అనుకోండి, ఏదైనా గంగనే మనకు, ఏ నదినైనా జర పెద్ద కనబడితే గంగ అంటాం, దక్షిణ గంగా అని గోదావరి అన్నట్టు. సే, మీ ఇంట్లో ఆరో ఫిల్టర్ ఉందా? లేదు మేడం, మనిషి ఎక్కడ ఓడు, మళ్ళీ మన షెట్టుకి ఆలాడతాడు ఇంటి ముందట. ఆయన ఆశయాలు ఇంకా చాలా ఉంటాయి, మీద నీళ్ళవాడు పలకరిస్తుంటాడు, తెల్లగా ఉంటారు వాళ్ళు. నేను కాదు, మీరు క్రిస్టియన్స్ అయిన యాంజిల్స్ అంటారు, యాంజిల్స్ తెల్లగా ఉంటారా నల్లగా ఉంటారా? మనం ఇంత పౌడర్ చూసినా అంత తెల్లగాము, మన తెల్ల షర్ట్లు వేసినా అంత తెల్లగాము, అవునా కదా? సో వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టు అది. సో ఫైనల్గా ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది అక్కడ. ఎందుకనంటే యాక్టివేటెడ్ కార్బన్ అనేది బోన్ చార్కోల్ ఇస్ ద బెస్ట్ చార్కోల్ ఫర్ ట్రీటింగ్ వాటర్. అందుకే ఇప్పుడు మన ఆరో ఫిల్టర్లు ఉంటాయి కదా ఇళ్ళల్లో, అందులో కార్బన్ ఫిల్టర్ అని ఉంటుంది, చూసిర్రా అది. సో అట్లా ఒక కల్చరల్గా మనం నదులను కూడా కాపాడుకోవడానికి మనం తయారు చేసిన ఒక పద్ధతి, అంటే నేను పోయినా నా మట్టి అన్న మంచిగా కావాలి. మట్టి ఎప్పుడు మంచిగా అవుతుంది? మనం మట్టిలో కలిసినప్పుడు. ఎరువైతాం కదా, సరే కాదు ఈయన బల్మీకి తెచ్చిండు ఏదో రోగం తెచ్చిండు అంటే ఏం చేస్తారు? కాల పెడతారు. ఈ కాల పెట్టుడు అందుకొచ్చింది, ఇంతకుముందు ఇవన్నీ లేవు మన గట్టిన వైకుంఠ ధామాలు. నిజంగా వైకుంఠానికి పోయేటట్టుంటే ధామం కడితే ఇంక నొక్కుట. ఆ రథాలు కూడా వచ్చినాయి చూసారా, దాని పేర్లు ఏముంటాయి? స్వర్గధామము. నేను అని లెక్కి కూసాలని ఫీల్ వస్తుంది అప్పుడప్పుడు, అరే ఖాళీగా పోతుంది ఇలా కూర్చుంటే తీసుకుపోతారేమో. మన ఉంటాయి కదా టూర్లు రామోజీ ఫిలిం సిటీలో తిప్పినట్టు, అంత మంచిగా ఉంటుంది అది కూసొట్టే కూడా. బట్ మట్టిలో కలిసిన ఎరువు అవుతాం అనేది మంచి మాట, లేకపోతే పెట్రోల్ అవుతాం ఫ్యూచర్లో, అంతే కదా. మన ఫాదిల్ అంటే ఏంది? శిలాజాలు అన్నీ కూడా వెనకడికి సచ్చిన జీవాలు అన్నింటిది నూనె ఇవ్వాలి. ఏమైంది? మన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మంచిగా వండుకుంటున్నాం కదా, ఎన్నడన్నా బాధ ఏంటా మీకు? శివాలయ గ్యాస్ తోటి ఉంటాయి చేస్తే ఎల్పిజి అదే మరి, ఎవరాలు అన్నది ప్యూర్ కాదు మేడం, ప్యూర్ కాదు. అపవిత్రత, మీరు ఏం తిన్నా అపవిత్రత మీదనే ఆ జీవాలు చనిపోయినాయని అన్ని సోల్స్ ని మొక్కి తినాలే. కావాలంటే ప్రసాద్ స్నానం చేయాలి, వంట చేయకముందు ఒకసారి చేసినాక మళ్ళీ తిన్నాక అన్ని జీవాలు శివాలను ముట్టుకున్నట్టే కదా లాజికల్ గా. సో తేలవుతాం అంతే, మనం పాతుతే లేకపోతే కాల పెడితే ఏమవుతాం? బొగ్గైతాం, బూడిదైతాం, ఇంత మంట అవుతాం, ఇంత పొగ రూపంలో కూడా గాలిలో కలుస్తాం, ఇంతే కదా లాజికల్ గా. బట్ సమాజానికి పని అయితే అవుతుంది కదా మనతోటి, ఇంతకుముందు అన్నారు కదా పనికొస్తాం అనేది ఏదో మాట. సో ఈ రకంగా డెఫినెట్ గా ప్రపంచానికి మీరు
ఇంత వీలునామా రాసుకుంటే రెండు మూడు బొక్కలు బొగ్గు చేయకండి, నా మొత్తం బొక్కలు బొగ్గు చేయండి అని మొక్కాలి, అంటే రాసుకోవాలి. దాని కొన్ని టెక్నాలజీ చేస్తే ఈ ఏలు బొక్క కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, మనకి ఎన్ని బొక్కలు ఉంటాయి, 200? అబ్బా ఇది మాత్రం పక్కా తెలుసు, అందులో ఎన్ని ఇరిగినాయి ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు కాదు ఫైనల్ గా తెలుస్తుంది. చాలా మంది నియర్ఎఫ్ గాలి పెడితే రెండు రాడ్లు గీళ్లు వెళ్తున్నాయి అందుకే. ఈ పనులు ఆర్టిఫిషియల్ ఏమేమో వేస్తారు కదా మనకు తెలియకుండా, నేను వాడుతున్నాయి బయటికి వెళ్తున్నాయి అవునా కదా. సరేలే ఇదొకటి ట్రెడిషనల్ గా నేను చెప్పేది. సో అట్లనే ఇప్పుడు ఏందనంటే ఇంకొక సైన్స్ ఏందంటే మనము మట్టిని కూడా బంగారం చేయనీకే. ఇప్పుడు మట్టిలో ఉన్న విషయాలు ఉన్నాయా లేదా? విషయం అంటే ఏం విషయం ఉంది? మీరు పెస్టిసైడ్లు వేస్తలేరా? గ్రీన్ రెవల్యూషన్ అని గ్రీన్ అని ఫీల్ కాకండి, గ్రీన్ ఏం లేదు, ఇక్కడ అంతా కూడా కలుషితాలే ఉన్నాయి. కెమికల్ ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు, ఈవెన్ విత్తనం లెవెల్ లో కూడా ఆల్టరేషన్ చేసినాం. ఇప్పుడు వరన్న సార్కి పిల్లగాడు నీళ్లు తెచ్చి ఇచ్చిండు అనుకో, తాతరా ఊర్లో ఏం నీళ్ళు రానా అంటారు. ఏం లేదు మా వరిషేన్లో నీళ్లు ఉండే సరే పట్టుకొచ్చిన తాగుసారంటే ఏమంటారు, నన్ను చంపనీకేనే ఉన్నారు అంటారు. గ్యారంటీ కదా, చేతులది లెక్కలేదు సార్ మీకు ఈ నీళ్లు. ఫైనల్ గా ఈ రోజు ఏ సార్ కూడా ఏ టీచర్ కూడా బాటిల్ లేనిది లేరు, వెనకటికి బాటిల్ పట్టుకపోయేటోళ్ళు వేరే పని మీద పోయేటోళ్ళు. ఇప్పుడు ఏడ చూసినా నేను అబద్ధం చెప్తే చెప్పండి మేడం. ఇప్పుడు మాత్రం అందరు పట్టుకొని తిరుగుతారు, నాకు అర్థం కాదు ఏ పని మీద పోతున్నారు. సో ఇవి ఏం నీళ్ళు అంటే కూడా తెలియదు. సర్లే అది తాగుతురు మంచిగుండ్రు కదా, సంతోషంగా ఉండరు కదా, ఏ నీళ్ళు అయితే పట్టుకపోయిన నీళ్ళతో మంచినే ఉన్నారు, తాగితే ఆరోగ్యంగా ఉన్నారు కదా, అదొక ఫీలింగ్. మా ఇంటి నీళ్ళే తాగుతా, ఈవెన్ తీర్థమిస్తే అంటే కూడా సర్దవుతుంది అంటారు ఇవాళ రేపు పంతుల్ని. ఈ మినరల్ వాటర్ ఏనా అని అడుగుతురు, తీర్థమిస్తే మినరల్ వాటర్ ఏనా అని అడుగుతురు. సో వెనకటికి ఏదో ఇంత తులసాకు ఇంత కర్పూరం వేసి దాన్ని ఇంత పసుపు వేసి దాన్ని ఏదో చేస్తుండే, కానీ మనుషులు ఆరతిస్తే గర్మ అవుతుందంట, తీర్థమిస్తే సరదవుతుందంట. మీరు నిజంగా కూడా వేరే వాళ్ళ నీళ్ళు తాగండి, నాకు సర్దయింది, నిన్న నువ్వు తాగింది ఇచ్చిన నీళ్ళు తాగినా సర్దయింది. ఒకటే బ్రాండ్ తాగేటోళ్ళు ఉన్నారు, మొగల గురించి కాదు, నీళ్ళు నీళ్ళు నేను కిన్లే తాగిందంటే నువ్వు ఆల్ ఓవర్ ఇండియా టూర్ పోయినా నాకు కిన్లేనే కావాలి. అర్థమైంది కదా, ఒకటే బ్రాండ్ మీద కూర్చుంటారా లేదా, అవునా కదా. ఎందుకంటే వేరే దాతే కూడా సర్దవుతుంది అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను చూసిన అట్లా కూడా. సెన్సిటివ్ అయ్యారు అంటే మనిషి ఎంత సెన్సిటివ్ అయ్యిందంటే, ఎవరన్నా తుమ్మిరు అనుకో అయిపోయాను నాకు సర్దవుతుంది అంటారు, తెల్లారు నిజంగా సర్దవుతుంది. మీరు కార్లలో పోతారు కదా, ఒకటే కార్లో 5 మంది టీచర్లు కలిసి ఒకసారి తగ్గుతుండు దుమ్ముతుండు అయిపోయా, నేను కూడా లీవ్ పెట్టాలి, ఆయన రేపు లీవ్ పెడతాడు 2 రోజులు వెనక నేను లీవ్ పెట్టాలి అన్ని ప్లానింగ్లు ఉన్నారు కదా మీరు. సో అవన్నీ అవుతున్నాయి ఇవ్వాలి రేపు. సో అయితే ఏందనంటే ఇప్పుడు మట్టికి కూడా ప్రాబ్లం వచ్చింది, మనందరికి ఒకటే తల్లి, ఏ తల్లి అర్థమైంది కదా. రెండో తల్లి ఎవరు, ఎవరి తల్లి, వాళ్ళ తల్లి, ఓకే, ఇండివిజువల్ తల్లి అంతే కదా. సో కన్న తల్లి అని ఉండరు తెలంగాణ తల్లి లెక్క. మీరు ఆ తల్లి లెవెల్ చెప్పినా నాకు బాగానే ఉండే, ఫస్ట్ భూమాత, సెకండ్ తల్లి తెలంగాణ తల్లి, తర్వాత కన్న తల్లి అంటే నాకు మంచిగానే ఉండే. కానీ మీరు మర్చిపోయారు ఆ ఉద్యమాన్ రోజులు పట్టుకొని తిరిగారు ఆ బోన్ అది అయిపోయింది. బట్ నేను అనేది ఏంటంటే భూమిని నిజంగా ప్రేమించిన వాళ్ళు, భూమిని ఇంత కలుషితం చేస్తుంటే, భూమి మళ్ళా పనికి రాకుండా చేస్తే నీ బండంతా తొక్కి తొక్కి పాడేస్తా అనేది ఆటలాడతారు చూసిరా పిల్లలు. అట్లా ఉన్నది ఈ పక్కన వాళ్ళది ఇల్లు పాడి చేస్తారు, అవతల వాళ్ళు ఆడపాడి చేస్తారు, అవతల వాళ్ళు ఆడపాడి చేస్తారు, మనది ఇంకోరు పాడి చేస్తారు. సో అట్లా ప్రపంచంలో మొత్తం కూడా మనము ఏనో ఒక దగ్గర తప్పు చేయండి మన ఉనికి లేకుండా ఉన్నది. అంటే ఉనికి అంటే మీరు కార్బన్ ఫుట్ ప్రింట్ అండి, ఎకాలజికల్ ఫుట్ ప్రింట్ అనండి, అన్ని ఫుట్ ప్రింట్లే వచ్చినాయి, హ్యాండ్ ప్రింట్లు కాదు. ఎందుకంటే తిరిగి తిరిగే మనము దునియాను ఖరాబ్ చేస్తాం, అవునా కదా. మనుషులు అనే జీవి ఎంత తిరుగుతా అంత నాశనం అవుతుంటుంది. జైల్లో ఉన్నోడు తక్కువ వాళ్ళు చేసేది ఇంపాక్ట్ ఒప్పుకోటరా, అందరికంటే ప్రపంచానికి తక్కువ హాని చేసేటోళ్ళు ఎవరు,
అట్లని చెప్పి అవార్డులు ఇవ్వగలం మన సురేష్ గుప్తా సార్ మాకు ఇచ్చిందంటే ఆల్రెడీ అలాగే బట్టలు కూడా గవే ఇస్తారు సార్ వేసుకుని మరి అదిష్టమా మీద వేసుకున్నది అట్లనే ఉంటది కింద షెడ్ ఇస్తారేమో ఆడ కూడా పైసలు మిగులుతాయి. సో మినిమలిస్ట్ అనే దాంట్లో ఏంటంటే మనం ఇవన్నీ కూడా తగ్గించాలి అనేది పాయింట్. అది ఆల్రెడీ సార్ కూడా చూపెడుతున్నారు ఎన్ని ఉన్నాయి మనకు అవకాశాలు అనేది. ఈ రోజు కూడా మీరు ఫ్యాన్లు వేయలేదు ఇలా గుర్తుపెట్టుకోండి. మిగిల్చినమా ప్రపంచాన్ని మంచి చేసినామా లేదా? కొంతమంది చేరు మీద కాకుండా బండ మీద కూతుర్రు వాళ్ళు ఇంకా మంచి మాట చేసారు ఎందుకంటే నాలుగు చీరలు తక్కువ కొనుడైంది అవునా కదా అంటే అడ్జస్ట్ కావాలి. నేనంట ఇప్పుడు ఈ చీరల మీద కూర్చున్న వాళ్ళు ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు వెస్టర్న్ తప్పితే నార్మల్ ఇండియన్కి రారు. ఎంతటికి రాజులకే సింహాసనం ఉండే సింహాసనం అంటే ఇదే వాళ్ళకి పాపం మిగతా వాళ్ళందరూ ఎడ కింద కూర్చుంటున్నాను కానీ సింహాసనం అంటే ఇదే కదా టెక్నికల్గా ఆ లెవెల్ అనేది దిగింది లేదు మనల్ని కానీ. బట్ సరే ఇప్పుడు షార్ట్గా చెప్తా యాక్చువల్గా టైం సరిపోతలేదు మనకు. ఇప్పుడు బొగ్గు ఉంది కదా ఇది బొగ్గుని ఏం చేయాలని అంటే మన లోకల్ ఎరువు ఉంటుంది కదా ఈ ఎరువు ఉంది కదా ఇది ఇడ మన ఫార్మ్యార్డ్ మెన్యూర్ ఈ ఫార్మ్యార్డ్ మెన్యూర్కి సమానంగా. సో ఇది ఒక కుప్ప అనుకుందాము ఇది ఒక కుప్ప మీరు స్కూల్లో చేయొచ్చు ఎందుకంటే మీరు అన్నీ చెప్తారు టెక్నాలజీలు ప్రపంచము పర్యావరణం అన్నీ చెప్తారు మీరు ఒక్కదాన్ని పట్టించుకోలేదు. దేన్ని పట్టించుకోలేదంటే మీ స్కూల్లో ఉన్న పొయ్యిల గురించి ఇంకా మూడు రోజుల పొయ్యిలే ఉన్నాయి. ఏ తరం అవి మూడు రాళ్ళు అంటే ఫస్ట్ నాగరికతలో ఫస్ట్ మనిషి మంట తయారు చేసుకొని ఇట్లా రాళ్ళు రాళ్ళతోటి మంట తీసినప్పుడు మూడు రాళ్ళు పోయి పెట్టిండ అదే పోయి మీ స్కూల్ ఉంది. మీరు ఏం చదువు చెప్తేండి ముందు పొయ్యి అయితే మంచిగా పెట్టుకోవాలనా లేదా? కనీసము పొయ్యిలల్లో కూడా ఏసే పొయ్యి అని ఉంటుంది మినిమం ఒక లెవెల్ అదన్నా చేయొచ్చు. కట్టెల పోయిన కట్టుడు పోయాను ఉంటుంది అందులో కొంచెం బెటర్ దానికి చిమ్నీ పెడితే ఇంకొంచెం బెటరు దానికి ఇంకొంచెం మనం ఫ్యాన్లు గిన్లు పెడితే ఇంక హయ్యర్ లెవెల్ పొయ్యిలు అన్నీ చేసుకోవచ్చు కదా. కానీ ఎన్నడన్నా పట్టించుకున్నామా? అదే స్కూల్ పిల్లగానికి చెట్లు పెట్టరా నీళ్ళు వేయరా చెట్లు పెట్టరా నీళ్ళు వేయరా అంటాడు ఈ బ్యాచ్ వన్కి. మళ్ళీ ఐదేళ్ళు అయినాక ఇంకో బ్యాచ్ వన్కి వంటనీకి అదే చెట్టు వస్తుంది మళ్ళీ ఇంట్లో పొయ్యిల కట్టేస్తుంది ఒకటే రోజులో. నా చెట్టు ఎడబోయిందంటే నీ ఈ బ్యాచ్ వాళ్ళు తిన్నారా అంటారు. నిజమా కదా? వేరే ఊర్లోకి ఏంచి చెట్లు తెస్తే నేను ఒప్పుకుంటా. అదే ఊర్లో కొట్టుకొని వస్తుంది కదా ట్రాక్టర్లు ఎట్లా వస్తుంది మీకు తెలుసు కదా మధ్యాహ్నం దిగుతుంటుంది కట్టెలు ధనాదన్ అది పట్టించుకుంటే కూడా మంచి అవుతాయి. సర్లే ఎట్లయితే కానీ మీకు బొగ్గు అనేది దొరుకుతుందా? ప్రతి స్కూల్లో బొగ్గు వెళ్తుందా? ఎట్లాగానే వాళ్ళతోటి బతింలాడుండి మీరు లేకపోతే వంటలు చేసి వాళ్ళు అమ్ముకుంటారు ఇది మంచిగా అలాగ అదే ఎక్కువ లాభం. వంట చేసిన దానికంటే ఈ బొగ్గు మీద 5 రూపాయలు 6 రూపాయలు మీరు ఇచ్చే పైసలు వాళ్ళకి అంత ఇన్సెంటివ్ లేదు. వాళ్ళు పడ్డ కష్టం అంతా బొగ్గు మీద మంచిగా వెళ్తుంది ఇంతనం అంతా. సో దీన్ని ఏం చేయండి అంటే మీరు లోకల్ ఎరువులు పిల్లలు తెమ్మంటే అందరు తెస్తారు. ఎక్కువేం తెమ్మనకండి ప్రతి ఒక్కరిని 1 కిలో మందని తెమ్మనండి. అప్పుడు ప్రతి ఇంట్లోకేం తెస్తే మంచి బంగారం అవుతుంది ఎందుకంటే ఒకటి ఎరువు వాడడం కంటే 10 ఊర్లో ఉన్న 10 ఎరువులు వాడితే అందులో ఉన్న సూక్ష్మ జీవాలు అన్ని దోషాలు ఏమైనా ఉన్నా పోయి మంచిగా అవుతుంది. ఇయర్ రేపు పెంట కుప్పలలో అన్నిట్లో కూడా చెత్త ఎక్కువన్నది. చెత్త అంటే ప్లాస్టిక్లు అరే చెప్పులు తాళ్ళు మీరు ఏమన్నానండి ఏ టు దిడ్డ వెళ్తున్నాయి అందులో. అవన్నీ కాకుండా జర ఏరుకొని తింటారు అంటే తెస్తారు. ఇదొక సమానం కుప్ప ఇదొక సమానం కుప్ప రెండు ఒక దగ్గర కలపండి. 1 టన్ను చేస్తే 1 కిలో బెల్లం అంటే మామూలుగా మనము 100 కిలోలు చేస్తే 100 గ్రాముల బెల్లం అది నీళ్ళల్లో వేసి మనం రోజు ఇంత జీలకర్రయ్యాలి కొంచెం అట్లా 15 రోజులు జీలకర్రయ్యాలి. దీన్ని కిందికి మీదకి చేయాలి చేసి అట్లనే ఇంట్లో ఏంటంటే ఇంకో కొన్ని సూక్ష్మ జీవాలు యాడ్ చేయాలనంటే మంచి మట్టి అంటే ఇట్లా వాసన చూడంగానే మీకు తెలుస్తుంది మట్టి వాసన లేదా ఏదైనా ఒక చెట్టు వీకండి వీక్తే దాని వేర్లు ఉంటాయి కదా ఆ వేర్ల వాసన చూడండి తీయ తీయగా అనిపించిన చెట్లది ఉంటుందా ఎక్స్ డేట్స్ అని అంటాం. ఏ చెట్టు అయినా తీపి పదార్థం షుగర్ ఇస్తుంది జీవాలను పెంపొందించుకుంటుంది అర్థమైందా? పెంపొందించుకొని మళ్ళా జీవాలు దానికి సేవ చేయడానికి ట్రై చేస్తుంది. దీనికి ఉన్న అనుభవ సంబంధం అంటే రెండింటికున్న సంబంధం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆ వేర్ల దగ్గర ఉన్న మట్టి దీని మీద కొంచెం చిలకరయ్యండి. చిలకరిచ్చి మొత్తం కూడా 15 రోజులు కలిపినాక మీకు టెంపరేచర్ కూడా స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది మెల్లగా తగ్గుతుంది తగ్గి నార్మల్ అవుతుంది. దీన్ని మీరు మట్టిలో
మీరేంటంటే పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేయించాలి. ఇది ఎందుకంటే పిల్లలకే కాదు, మీ స్కూల్కే కాదు, మీ పర్యావరణానికి, ప్లస్ అటు రైతులకు కూడా ఒక రకంగా మీరు నేర్పిన వాళ్ళు అవుతారు. అందులో చిన్న ఒక 5 ట్రయల్స్ వేసి మీరు ఒక దగ్గర 1/2 కిలో వేయండి కలిపింది, ఒక స్క్వేర్ మీటర్లో, ఇంకో స్క్వేర్ మీటర్లో కిలో, ఇంకో దాంట్లో 2 కిలోలు, ఇంకో దాంట్లో 4 కిలోలు, ఇట్లా వేయండి వేరియబుల్. వేసినాక ఏదన్నా ఒకటే రకం విత్తనం పెట్టండి, పొడుగు పెరిగే చెట్టు. ఈ కొత్తిమీర కరివేపాకు వేయకండి, అది కిందనే ఉంటుంది, మనకు తెలియదు హైట్. మీకు పర్ఫెక్ట్ తెలుస్తుంది ఎంత వేస్తే మంచిగా గ్రో అయిందనేది తెలుస్తుంది. సో అది ఫార్ములా అన్నట్టు. ఏది ఎక్కడ ఫార్ములా? మీ స్కూల్ ప్రెమిసెస్లో ఫార్ములా. ఎందుకంటే మీరు చేతులు కడిగింది ఉంటుంది, అక్కడ ఏమేమో చేస్తారు కదా, అన్ని వేరే ఎరువులు కూడా జమ అవుతాయి కాబట్టి అది అక్కడిది. రైతులు చేయాలంటే వాళ్ళ పొలంలో ఇది రిపీట్ చేసుకోవాలి, చేస్తే వాళ్ళ పొలానికి ఎంత కావాలనేది తెలుస్తుంది. మీరు కూడా టీచర్లు, నాకు తెలుసు చాలా మంది వ్యవసాయంకి సంబంధం ఉంటుంది, అదర్వైజ్ కూడా వీకెండ్ ఫార్మింగ్ లేకపోతే మా నాయనది మా చూస్తున్న పొలం అని అంటారు. సో మీరు కూడా ఇది పాటిస్తే మీకు స్కూలే ఒక ల్యాబొరేటరీ లాగా కావాలి. పిల్లలకు నీరు నాలుక మీద వేస్తే, నిన్న నేను అటు యూనిసెఫ్ వాళ్ళు పిలిస్తే పోయినా సింపుల్ టెస్ట్ చేయించిన, ఒక ఫిల్టర్ పెట్టారు కలెక్టర్ సాబ్ అయినా డిజైన్ చేసి, మామూలు నీళ్ళు ఉన్నాయి పాత ఇంతకుముందు ఆగేది. పిల్లలకి ఏం చేసినా అరే అందరు అటు మళ్ళుంటారన్న, 2 గ్లాసులలో పోసిన ఒక్కొక్కరిని ఎంటకు మల్మన్న, ఈ నీళ్ళు తాగు ఈ నీళ్ళు తాగు. సింపుల్ 2 టెస్ట్లు ఉంటాయి. ఏం టెస్ట్లు? ఒకటేమో టేస్ట్, 2వది ఏంది స్మెల్. మీరు కూడా చేయించొచ్చింది సింప్లెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే ఛాయ్ కూడా 100 డిగ్రీల నాలుక మీద పోస్తాం, మన నాలుకే మన పని చేస్తుందా? సగం సమయం పని చేస్తుంది. అట్లా పిల్లలు అట్లా ఉండదు, వాళ్ళు కరెక్ట్ చెప్పగలుగుతారు ఆన్సర్. సో అట్లా టెస్ట్ చేయించి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పి దాన్ని రెక్టిఫికేషన్ చేయించిన. మీరు కూడా అట్లా, వాళ్ళ సెన్సెస్ ఉంటాయి కదా, 5 సెన్సెస్ ఉంటాయి కదా. మీరు చదువుడు అంటే ఒరే ఇన్రా చూడరా, ఇన్రా చూడరా రాయిరా, ఇవి కూడా చెప్తుంటారు మీరు. ఇవి కాకుండా బియాండ్ కూడా ఉంటాయి కదా, మనకు ఫీల్ అనేది ఉంటుంది, మన శరీరంతో ఉంటుంది, ఉంటుంది లేదా నోస్ కూడా ఒకటి పనిచేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లా మీరు ఇటు సాయిల్ని అబ్జర్వేషన్ చేసి ఏ మత్స్యం అంటే సాయిల్ మ్యూజియం అని ఒకటి క్రియేట్ చేయండి ప్రతి స్కూల్లో. వాటర్ క్వాలిటీస్ కూడా మీరు ఇట్లనే కళ్ళు మూసుకొని పిల్లగాడికి చెప్పాలి, సార్ ఈ నీళ్ళు బోర్ నీళ్ళు, ఫలానా బోర్ నీళ్ళు అని చెప్పేటట్టు కావాలి. తర్వాత ఈ దాతి ఏమైతే కూడా చెప్పేటట్టు కావాలి. ఒక పిహెచ్ మీటర్, ఒక టీడీఎస్ మీటర్ 2 పెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్గా మినిమం చెప్పవచ్చు, ఇది అల్కలైన్ వాటరా లేకపోతే సాల్ట్స్ ఎంత ఉన్నాయి అవన్నీ కూడా. తర్వాత ఒక 10 సార్లు మీటర్లు వాడినాక దాని పక్కన పెడితే పిల్లలే చెప్తారు మీకు డైరెక్ట్. ఆ నాలుక మీద పోసుకొని అదేదో పెద్ద విద్య అంటారు కదా, ఇవాళ రేపు ఆ విద్య లెక్క పిల్లలు చెప్పడం మొదలు పెడతారు. అట్లనే మట్టి కూడా ఎన్ని నమూనాలు ఉన్నాయి, ఎన్ని ఏ పంటలకు పనిచేస్తాయి అవన్నీ రాసి, ఒక గ్లాస్ జార్స్ ఉంటాయి కదా మన ఆర్లింగ్ సీసాల లాంటివి, అలా అన్నీ పెట్టి లైన్గా పెట్టిర్రంటే మంచి సాయిల్ మ్యూజియం అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఉన్నది మీరు చూడవచ్చు. సీడ్ మ్యూజియం, జీవ వైవిధ్యం, నేను అగ్రికల్చర్ ఇంకా టచ్ చేయలేదు మీకు, బట్ ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న జీవ వైద్యం చాలా మటుకు పోయింది. ఈవెన్ చెట్లు కూడా గవర్నమెంట్ పెట్టినా గ్రామ పంచాయతీ పెట్టినా పిచ్చి చెట్లు ఎక్కువ పెడుతురు, మనకు సంబంధం లేని చెట్లు పెడుతురు. లోకల్ స్పీసీస్ని రికగ్నైజ్ చేయండి. ఎప్పటికున్నా ప్రపంచం మళ్ళీ నిలబడాలంటే ఆ లోకల్ స్పీసీస్ తోటి నిలబడతాయి. తెచ్చినాయన్నీ కొట్టుకోపోతాయి, అవి ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ ప్రదేశం కావు కదా, ఎందుకుంటే అవి ఉన్నా కానీ అన్నిటిని చంపేసి అవి ఉంటాయి, అది ఉల్టా అవుతుంది. అట్లా కాకుండా లోకల్ స్పీసీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు కోనోకార్పస్ పట్టుకొని ఇక శిగం వస్తుంది, మేము బోనాలకు కూడా పూజ చేస్తామంటే నాకు తెలియదు, ఆడికి కూడా వచ్చారు జనాలు దొరకక. అరే యాపాకు దేరా అంటే ఏడు సార్ అది అయిపోయింది మొన్ననే, అది వైరస్ వచ్చి పోయినాయి అంట లేవా అని అంటే కోనకార్పస్ తెచ్చి చేస్తే కూడా శిగం వస్తుంది, నేను ఏం చేయాలి అంటే కల్చరల్గా కూడా నువ్వు చేంజ్ అవుతున్నావు ఇక, అర్థమైంది కదా. మనకు ట్రెడిషనల్గా ఒక చెట్టుతోనే రాలే కదా, దానికి ఎన్నో తాతలు ముత్తాతల నుంచి మనకు అనుభవపూర్వకంగా మన దాంట్లో భాగమైంది, వాటిని ముందు రెస్పెక్ట్ చేయాలి. అందుకే సూసైడ్ చేసుకుంటుంది ఆప చెట్లు, అవునా కదా. లేకపోతే ఆప చెట్టే గట్టిది అంటారు, అదే చచ్చిపోవడమేంద్రా నాయన. కరోనా మనుషులకు వచ్చింది, చెట్టుకు వైరస్ వచ్చింది, అంటే ఇండైరెక్ట్గా అంటున్నది, థీరీగా సైన్స్ కాదు కానీ బట్ అర్థం చేసుకుని అంటున్నా, ఓకే కదా. సో ఇట్లా ఈ ఎరువు చేసుకొని మీరు అందరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ ఫోటోలు మీ గ్రూప్లో పెడుతుంటే అదే ఒక ఉద్యమం అవుతుంది. తర్వాత 2వది, మీ పిల్లలు మూత్రాలు పోస్తారు కదా, గంట కొట్టంగానే మో పిల్లలు అయితే ఎక్కడంటే అక్కడ మళ్తారు. అట్లా కాదు, ఆడంతా బుగ్గుదల్లు వేసేయండి. చల్లినాక ఎవరన్నా దాన్ని ఏరుకొని పోయి పంట పొలానికి వేసుకుంటే ఎరువు, ఇది బ్లాక్ యూరియా అని పేరు పెట్టింది నేను. బ్లాక్ యూరియా అంటే యూరినే యూరియా కాబట్టి, అర్థమైందా? అది ఎవరన్నా గీక్కొని ఇట్లా తీసుకొని పోయి వేసుకుంటే
వేసుకోవాలి. అట్లే మీ దగ్గర పశువులు ఇవి ఉంటే కదా, కోళ్ళు గిలేవని ఉంటే ఆడ కూడా మొత్తం జల్లేసేయండి. మీరు ఎవరైనా పెద్ద సార్ వస్తే తెల్ల వేస్తారా ఇక్కడ డిడిటి పౌడరో లేకపోతే ఏమేస్తారు? డిటి కంటే సున్నం వేస్తారేమో, ఎందుకంటే వాళ్ళు తప్పిపోతారని అంతే కదా, దారి తెలియాలని వేస్తారు. సరే వాళ్ళు తప్పిపోతారో లేదో నాకు తెలియదు, కానీ ఇంత బొగ్గేయండి ఆ వాసన నన్ను రాకుండా అవుతుంది. వెల్కమ్, బొగ్గేయండి, ఆయనకు దారి తెలుసు, మీరే కదా పట్టుకొచ్చేది, మీకు మీకు దారి తెలియకపోతే రాసుకోండి. కానీ సో ఆ బొగ్గేస్తే అది మొత్తం కూడా శుద్ధి అవుతుంది, ఆ వాసన కూడా రాదు, ప్లస్ అది మళ్ళీ నన్న చెరువులకు పోయినా ఇడికి పోయినా అది మంచి అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే అన్నిటిని ఇన్బడింప చేసుకుంటుంది, తీసుకొని దాంట్లో ఉన్న తేమ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇస్తా అన్నట్టు. సో ఇది కొంచెం బేసిక్ ఫండమెంటల్ చెప్పిన నేను. ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది సైన్స్ మనకి సబ్జెక్ట్ కూడా, బయోచార్ అనేది మామూలుగా అయితే 3 రోజులు చెప్తాను నేను, అంత ఈజీగా ఇది చెప్పేది కాదు, అంటే ఇట్లా టక్నే చెప్పేదేం కాదు. మీకు డౌట్లు వచ్చినా మళ్ళీ ఎప్పుడన్నా స్పెషల్ ట్రైనింగ్ పెట్టుకుంటేనే అవుతుంది కంప్లీట్గా చెప్పాలంటే. సరేనా?